मुंबई डब्बा वाला टाइम मेनेजमेंट की सरी अयिना एग्जांपल। इंटरनेंची ऑफिस की टिफिन मोसे मुंबई डब्बा वाला गुरिंची तेलुसुकुंदाम। डॉक्टर पवन अगरवाल मुंबई डब्बा वाला मीद रिसर्च चेसिन व्यक्ति मरियु डब्बा वाला असोसिएशन लो डायरेक्टर। ఒక కాలేజ్ స్టూడెంట్స్ కి ఇచ్చిన ఉపన్యాసం ఇప్పుడు తెలుగులో వినండి। గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇక్కడ ముంబై డబ్బావాలా గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు। ముంబై డబ్బావాలా గురించి దాదాపు 550 సార్లు ఇప్పటికే మాట్లాడి ఉన్నాను। ఇప్పుడు మీకు ముంబై డబ్బావాలా గురించి పరిచయం చేస్తాను, వాళ్ళ చేసే పని మీకు తెలియపరుస్తాను। అందరూ అనుకుంటారు ముంబై డబ్బా వాళ్ళు క్యాటరింగ్ సర్వీస్ చేసే వాళ్ళని, కానీ అది తప్పు। టిఫిన్ బాక్స్ మీది, అందులో ఉండే ఆహార పదార్థాలు కూడా మీవే। మేము కేవలం ఆ టిఫిన్ ని మీ ఇంటి నుంచి మీరు పని చేసే ఆఫీస్ కు లేదా ఫ్యాక్టరీకి లంచ్ టైం లోపు మోసుకొచ్చే వాళ్ళమే। భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ నుంచి మీ ఇంటికి చేరుస్తాం। రెండు సార్లు మీ టిఫిన్ ని మేము మోసుకెళ్ళే పనిని చేస్తున్నాం। ముంబైలో మీ టిఫిన్ బాక్స్ ని మీరు మోసుకెళ్ళలేరు, ఎందుకంటే మీరు పని చేసే ఆఫీస్ మీకు చాలా దూరంలో ఉంటుంది। మీరు ఉదయం అంటే 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరవలసి ఉంటుంది। మీకు భోజనం తయారు చేయాలంటే మీ తల్లి కాని మీ భార్య కాని ఉదయం 5 గంటల లోపు లేచి మీకు గంటలో వంట చేయవలసి ఉంటుంది। ఇది వారికి కొంచెం కష్టమైన పనే। ఇంకొకటి ఏమంటే ముంబైలో లోకల్ ట్రైన్ లోకి ఎక్కడం ఒక కష్టంతో కూడుకున్న పని। ఇక టిఫిన్ పట్టుకొని ట్రైన్ ఎక్కాలంటే అది కాని పని। అందుకే మీ టిఫిన్ ని మోస్కో వెళ్ళడానికి డబ్బావాలా కావాల్సిందే। డబ్బావాలా కోరుకునేది ఏమంటే మీరు శుభ్రమైన మరియు మీ ఇంటి వారి చేతులతో ప్రేమ ఆప్యాయతలు కలబోసి తయారు చేయబడ్డ భోజనం మీకు అందించాలనే తపన। డబ్బా వాళ్ళు చాలా సాంప్రదాయమైన పద్ధతులు పాటిస్తారు, గణేశుని ఎక్కువగా ధ్యానిస్తారు। ఈ డబ్బా వాళ్ళ పని 1890వ సంవత్సరంలో ప్రారంభమైంది, 1956లో ఒక చారిటబుల్ ట్రస్ట్గా రిజిస్టర్ కాబడింది। ఇందులో మొత్తం 5000 మంది పనిచేస్తారు। యావరేజ్గా వీరు 8వ తరగతి వరకు చదువుకున్నారు। వీరు రోజు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు। మొత్తం వీరు మోసుకెళ్ళే టిఫిన్లు 2 లక్షలు। ప్రతిరోజు 8 నుంచి 9 గంటలు పనిచేస్తుంటారు। ఒక్కొక్కసారి ఓవర్ టైం పనిచేయవలసి అవసరం ఉంటుంది, ఎందుకంటే కస్టమర్ భోజనం చేసే టైంకి టిఫిన్ అందివ్వవలసిందే। ప్రతిరోజు ముంబై లోకల్ ట్రైన్లో లేట్గానే నడుస్తాయి, కానీ డబ్బా వాళ్ళ మాత్రం ఎన్నడు కూడా లేట్కి కారణం చెప్పడు, ఎందుకంటే లంచ్ టైం లోపల ఎలాగో అలాగా టిఫిన్ని కస్టమర్కి చేరుస్తాడు। కస్టమర్ని ఆకలితో ఉంచడం డబ్బా వాళ్ళకి ఇష్టం ఉండదు। ఏ ఒక్క రోజు కూడా లేట్ డెలివరీ జరగలేదంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే వారు పనిని ప్రేమిస్తారు, తమ కస్టమర్లని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు। ఇప్పుడు మీకు డబ్బా వాళ్ళని పరిచయం మాత్రమే చేస్తున్నాను। డబ్బా వారు ఏ విధంగా టిఫిన్ ని ఇంటి నుంచి ఆఫీస్ కు చేరుస్తారో తర్వాత మీకు వివరిస్తాను। ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తున్న ఈ టిఫిన్ బాక్స్ చేరివేత ప్రక్రియలో కొన్ని 10ల 100ల కోట్ల సార్లు టిఫిన్ బాక్స్లను ఇంటి వద్ద నుంచి ఆఫీస్ కి చేరే వేయడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా పొరపాటుగా జరిగిన సంఘటనలు లేవు। ఒక సర్వే రిపోర్ట్ ప్రకారం 1 కోటి 60 లక్షల లావాదేవీలలో ఒక్కసారి పొరపాటు జరిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పారు, కానీ ఇటువంటి విషయాన్ని డబ్బా వాళ్ళ ఒప్పుకోడు, ఎందుకంటే ఒక్కసారి కూడా పొరపాటు జరగలేదు కాబట్టి। అయితే ఈ పని చేయడానికి ఎలాంటి సాంకేతిక అంటే టెక్నాలజికల్ పద్ధతిని పాటించడం లేదు। ప్రతి డబ్బా వాళ్ళ 40 మంది కస్టమర్ వారి ఇంటి అడ్రస్ని లేకపోతే వారి ఆఫీస్ అడ్రస్ని మెదడులో దాచేసుకుంటున్నారు, అదే డబ్బా వాళ్ళ యొక్క గొప్పతనం। ఒక టిఫిన్ బాక్స్ని చేరవేయడానికి నెలకు 500 రూపాయలను మాత్రమే తీసుకుంటారు। టిఫిన్ బరువెక్కున్నా లేక దూరం ఎక్కువ ఉన్నా
అందరికీ ఒక విధమైన ఫీజు ఉంటుంది. ఒక్కొక్క డబ్బా వాళ్ళ ప్రతి నెల 10,000 వరకు సంపాదిస్తాడు. ప్రతి సంవత్సరం దివాళీ బోనస్గా ఒక నెల ఫీజును కస్టమర్ దగ్గర తీసుకుంటారు. దాదాపు అందరూ బోనస్ ఇస్తారు. ఒకవేళ కస్టమర్ దగ్గర నుంచి బోనస్ రాకుంటే ఆ కస్టమర్ని వదిలేస్తారా అని అడిగినప్పుడు, బోనస్ కోసం మిగతా 12 నెలల జీతాన్ని వదులుకోవడం కష్టం కదా, బోనస్ ఇవ్వకున్నా కస్టమర్ని మాత్రం వదిలిపెట్టే ప్రయత్నం చేయమని చెప్తాడు. ఇంకొక గొప్ప విషయం ఏమంటే, ఒకవేళ కస్టమర్ 10 నెలలు మాత్రమే టిఫిన్ తెప్పించుకుంటే ఆ 10 నెలలకి మాత్రమే డబ్బులు తీసుకుంటాడు. అదే మన పిల్లలను స్కూల్కి పంపిస్తే వారు 12 నెలలు ఫీజు తీసుకుంటారు, మరియు 12 నెలలు బస్ ఛార్జ్ కూడా వసూలు చేస్తున్నారు. అయితే వారు స్కూల్ మాత్రం కేవలం 8 నెలలు మాత్రమే నడుపుతారు. డబ్బా వాళ్ళ ఈ విషయంలో చాలా నిజాయితీ పడడం చెప్పవలసి ఉంటుంది. చేసిన పనికి మాత్రమే నేను డబ్బులు తీసుకుంటున్నాను అని నిజాయితీగా ఉంటాడు. ఆ కారణంతో డబ్బా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా స్ట్రైక్ చేయలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వారి మధ్యలో గొడవలు వస్తుంటాయి, కానీ ఇప్పటి వరకు కేసులు లేవు, పోలీస్ స్టేషన్కు వెళ్ళిన దాఖలాలు లేవు, ఎలాంటి వకీళ్లను కలవరు. వారంతటా వారే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వారికి ఎల్లవేళలా పని మీదే దృష్టి. కస్టమర్లను ఏ విధంగా కూడా బాధించకూడదనే ఉద్దేశం, కస్టమరే దేవుడనే భావనతో పనిచేస్తుంటారు. ఒకసారి ఒక కస్టమర్ని డబ్బా వాళ్ళ మీద అభిప్రాయం చెప్పండి అని అడిగితే, వారు నిజంగా అమోఘం అన్నాడు. ఏమి అమోఘం అండి, మీ టిఫిన్ని మీకు అందించడం పెద్ద అమోఘమా? అది డబ్బా తీసుకొని అంటే, అతను నవ్వుకుంటూ ఇచ్చిన సమాధానం ఏమంటే, ఒకరోజు నేను నా కళ్ళద్దాలను మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళాను. అద్దాలు లేకుండా పనిచేయడం కొంచెం కష్టమైన పనే. వాటిని మర్చిపోయాన విషయం నా భార్య గుర్తించి అద్దాలను టిఫిన్ డబ్బాలో ఉంచి టిఫిన్ ప్యాక్ చేసింది. లంచ్ టైం వరకు నా అద్దాలు నా చేతిలో ఉన్నాయి. ఇటువంటి వాల్యూ యాడెడ్ సర్వీస్కి కూడా ఏ విధమైన ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా పనిచేస్తున్నారు. ఇంకొక కస్టమర్ వాళ్ళ గురించి చెబుతూ, డబ్బా వాళ్ళ చాలా నమ్మకమైన వాళ్ళు, నేను నా జీతాన్ని జేబులో పెట్టుకొని ట్రైన్లో వెళ్ళడం కష్టం అనిపించింది, జీతాన్ని టిఫిన్లో ఉంచాను, డబ్బు క్షేమంగా ఇంటికి చేరింది. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో. ఇంకోసారి ఒక కస్టమర్ ఉదయాన్నే భార్యతో చిన్న గొడవ జరిగి బాగా కోపంతో ఆమెను నానా మాటలు అంటాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. డబ్బా వాళ్ళ ఎప్పటిలాగే 9 గంటలకు ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే ఎంతో ఓపిక గల ఆ ఇల్లాలు భర్త కోపాన్ని మర్చిపోయి యథావిధిగా టిఫిన్ సర్ది డబ్బా వాళ్ళకు అందజేసింది. లంచ్ టైంలో అక్కడ మన కస్టమర్కి కోపం పోయి ఆకలి మొదలైంది. డబ్బా వాళ్ళ ద్వారా అందిన టిఫిన్ని ఆశ్చర్యంగా అందుకుంటాడు. టిఫిన్ తెరవగానే భార్య పంపిన సందేశాన్ని చూస్తాడు. ఏమండి శ్రీవారు, కోపం పోయిందా? పొరపాటు నాదే, మీకు ఇష్టమైనవన్నీ చేశాను, కోపం మర్చిపోయి హాయిగా భోజనం చేయండి సందేశాన్ని పంపుతుంది. ఎంతో ప్రేమతో మీ భార్య అని వ్రాసి ఉంటుంది. ఆనందంగా భోజనం చేసి 2 టిఫిన్ బాక్స్ తీసి టిఫిన్లో ఉంచాడు. డబ్బా వాళ్ళ యథావిధిగా టిఫిన్ని ఇంటికి చేర్చాడు. టిఫిన్లో ఉన్న టికెట్స్ చూసిన భార్య ఆనందంతో ఎగిరి గంతేసింది. అంటే ఇక్కడ డబ్బా వాళ్ళ 2 అలిగిన మనసులను కూడా కల్పిస్తున్నాడు. అది డబ్బా వాళ్ళ గొప్పతనం. డబ్బా వాళ్ళ కస్టమర్ని దేవునిగా భావిస్తాడు. అంతేకాదు, ఎంతో క్రమశిక్షణ కలిగి ఉంటాడు. డ్యూటీ సమయంలో ఆల్కహాల్ని ముట్టుకోడు, పొగ తాగడు, ఎల్లప్పుడూ ఐడెంటిటీ కార్డుని ఉంచుకుంటాడు, ముందస్తు నోటీస్ లేకుండా సెలవు తీసుకోడు. ఒకవేళ ఇవి ఏమన్నా తేడాగా ఉంటే అసోసియేషన్ వాళ్ళు జరిమానా విధిస్తారు. డబ్బా వాళ్ళు వేరే వస్తువులకు మార్కెటింగ్ కూడా చేస్తారు. ఏవైనా వస్తువు గురించిన పాంప్లెట్స్ని పంచడం, వస్తువుల యొక్క శాంపిల్స్ని స్టిక్కర్స్ని తమ కస్టమర్లకు అందిస్తుంటారు. ఇక్కడ 79 ఏళ్ల వయసు వ్యక్తి కూడా పనిచేస్తున్నారు. అవసరం వస్తే 65 కిలోల టిఫిన్ బాక్సులను నెత్తిన పెట్టుకుంటారు, పరిగెత్తు పనిచేస్తుంటారు. పని మీద ఉన్న శ్రద్ధ అలాంటిది. మరి
వీరికి ఎలాంటి రిటైర్మెంట్ వయసు లేదు, ఓపిక ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉంటారు. ఆశ్చర్యం ఏమంటే గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ పని నచ్చక మానివేసిన ఒక్క డబ్బావాలా కూడా లేడు. డబ్బావాలాలు టిఫిన్ని కస్టమర్కి అందించే క్రమంలో ఒక సింపుల్ కోడ్ని ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, ఈ డబ్బా పైన ఉన్న కోడ్లో విఎల్పి అంటే విలే ప్యార్లీ, ఇది కస్టమర్ యొక్క ఇల్లు ఉన్న ఏరియా. ఈ అంటే ఇది తీసుకువెళ్ళిన డబ్బా వాళ్ళ నెంబర్. 3 నెంబర్ వర్కింగ్ ప్లేస్ ఏరియాని సూచిస్తుంది. ఇక్కడ 3 అంటే నారిమన్ పాయింట్గా మనం గ్రహించాలి. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా విల్లేపార్లే ఏరియా నుంచి నారిమన్ పాయింట్కి టిఫిన్ బాక్స్ చేరిపోతుంది. అలా చేరుకునే క్రమంలో కనీసం 6 సార్లు టిఫిన్ బాక్స్ వేరే వేరే మోసుకెళ్ళే బాక్స్లోకి మార్చబడుతుంది. ఆఖరికి నారిమన్ పాయింట్కి చేరుతుంది. నారిమన్ పాయింట్ వద్ద ఉన్న 9వ నెంబర్ డబ్బావాలా డబ్బాను తీసుకొని ఎక్స్ప్రెస్ టవర్లోని 12వ ఫ్లోర్కి సునాయాసంగా చేరుస్తాడు. ఇక్కడ ఎటువంటి ఇంటి నెంబర్ స్ట్రీట్ నెంబర్ లేకుండానే అతి భద్రంగా మీ టిఫిన్ చేరుకోవాల్సిన చోటికి చేరిపోతుంది. వీరి నైపుణ్యం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. వీళ్లకు మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవార్డులు వచ్చాయి. ఎన్నో టీవీ ఛానళ్ళు వీరి మీద డాక్యుమెంటరీ తీశారు. ఎన్నో పెద్ద పెద్ద యూనివర్సిటీలు, హార్వర్డ్ యూనివర్సిటీ అటువంటివి కూడా వీరి పైన రీసెర్చ్లు జరిపారు. ఐఎస్ఓ సర్టిఫికెట్ని ఫ్రీగా అంటే అప్లై చేసుకోకుండానే వీరికి పొందారు. ప్రిన్స్ చార్లెస్ ఇండియాకి వచ్చినప్పుడు డబ్బావాలా గురించి తెలుసుకొని వాళ్ళను కలవాలని చెప్పాడు. ఇదే విషయం డబ్బావాలని అడిగినప్పుడు, మేము ప్రిన్స్ దగ్గరికి రాలేము, అతను మా దగ్గరికి వస్తే మాకు అభ్యంతరం లేదని నిక్కచ్చిగా చెప్పారు. ఎందుకంటే మా కస్టమర్లే మాకు రాజులు, మా పని వదిలిపెట్టి మేము రాలేమన్నారు. రైల్వే ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ప్రిన్స్ చార్లెస్ డబ్బావాలను కలిసి వెళ్ళాడు. అది వారు నిర్ణయించిన సమయంలోనే. ఆ తర్వాత జరిగిన ప్రిన్స్ చార్లెస్ వివాహాహ్వానం అందిన 3 భారతీయులలో 2 డబ్బావాలాలే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావు గారు డబ్బావాలాల ఫంక్షన్కి వచ్చి, నేను ఈ ఫంక్షన్కి రావాల్సిన సమయం కంటే ముందే వచ్చాను, ఎందుకంటే డబ్బావాలాలో సమయ పాలనలో మొదలు ఉండేవారు, ఒకవేళ నేను సమయానికి రాకపోతే వీళ్ళంతా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నాకు వాళ్ళు వెళ్ళిపోతే అవమానం జరుగుతుందని సమయం పాటించి తప్పకుండా సమయం లోపల వచ్చాలి. టైం మేనేజ్మెంట్ అనేది ఏదో ఒక్కసారి చేస్తే సరిపోదు, టైం మేనేజ్మెంట్ ఎల్లప్పుడూ పాటించాలి. ఇది డబ్బావాలా అందించే సందేశం. ఇటువంటి అనూహ్యమైన సక్సెస్ స్టోరీస్ని ఇంకా మా ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాం. ఈ వీడియోని తప్పక మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు కదూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.